बेहद परम महाशांति बेहद परिवार आत्मिक सोदरी सोदर को बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत ईरोजु बापूजी आफ्टर लाइफ अनगा सीक्रेट आफ लाइफ एंड डेथ पार्ट वन संबंधी ज्ञानमुनु अनंत भाई पॉडकास्ट लो इंटरव्यू इस्तू अनंत भाई अड़िगिन प्रश्नलकु समाधान बापूजी चक्कगा विवरिस्तू उन्नारु ई योक्क वीडियो सेकंड पार्ट चला पेद्दगुंदु 1/1 नंबर वारीगा पार्ट्स लागा मनमु तेलुगुलो विंदामु मीरु दीन्नी कनेक्षन लो उंटू మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో ఈ యొక్క వీడియోలన్నీ కూడా వస్తాయి. అచ్చా పరం శాంతి. అనంతభాయ్ అడుగుతున్నారు, బాపూజీ మృత్యు తరువాత జీవితము అన్నిటికంటే గొప్పది, దీని రహస్యం ఏమై ఉంటుంది అని అనంతభాయ్ అడుగుతూ ఉన్నారు. పరం శాంతి బాపూజీ. బాపూజీ కూడా పరం శాంతి చెప్తూ ఉన్నారు, మీకు స్వాగతము, పరం పరం మహాస్వాగతం. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు ఈ యొక్క టాపిక్ను ప్రశ్నాంశంగా మనము కొన్ని విషయాలు నేను చాలా తీసుకొని వచ్చాను. లైఫ్ ఆఫ్టర్ డెత్, మృత్యు తర్వాత కూడా జీవితం ఎలా ఉంటుంది, దీని గురించిన వీడియోలు పూర్వం చాలా కాలం క్రితం మీరు చెప్పారు. లైఫ్ ఆఫ్టర్ డెత్, ఆఫ్టర్ లైఫ్ అనే దాని గురించి ఇది చాలా గొప్పగా ఆశ్చర్యంగా కొన్ని తెలియని విషయాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ వీడియో మనము ఈరోజు మనం మరలా చెప్పుకుందాము. ఇది లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటూ 2016లో 1, 2, 3 పార్ట్స్గా మనము చెప్పుకున్నాము. అది తెలుగు ఛానల్లోనూ ఉన్నది, హిందీ ఛానల్లో కూడా ఉన్నది అంటూ అనంతభాయ్ అంటూ ఉన్నారు. బాపూజీ దీని సమాధానం చెప్తూ ఉన్నారు, ఆ టైంలో చక్కగా మంచి వీడియో తయారైంది, ఇప్పుడు కూడా దాని గురించినటువంటి విషయం మీకు చెప్తాను, ఎక్స్ప్లనేషన్ చేస్తున్నాను. తెలియనటువంటి విషయాలు డిస్కవరీ ప్లస్లో కూడా మనకు చెప్తూ ఉంటారు. ఇది చాలా ఇంట్రెస్ట్ కలిగినటువంటి టాపిక్, అందరూ కూడా చూడండి, అందరూ కూడా రికమెండేషన్ చేస్తూ ఉన్నారు. అందుకని ఆఫ్టర్ లైఫ్ అంటే చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుంది, దీని గురించి చాలామందికి నమ్మకం అనేది ఉండదు. చనిపోయిన తర్వాత ఎవరు చూడొచ్చారు, ఏమవుతామో ఏంటో అని అనుకుంటూ ఉంటారు. సైన్స్తో పాటు ఇప్పుడు మరి ఆధ్యాత్మికంగా కూడా ఎవరైతే అర్థం చేసుకుంటున్నారు, దాన్ని శాస్త్రాల ఆధారంతో సైన్స్ వాళ్ళు కొన్ని పరిశోధనలు చేసి కూడా ఈ యొక్క విషయాన్ని చెప్తూ ఉన్నారు. నేను మీకు ఫస్టే ఇంట్రడక్షన్ ఇస్తూ ఉన్నాను, ఏమేమి దీంట్లో వస్తాయో అని. అందుకని బాపూజీ అంటూ ఉన్నారు, మరి ఒకసారి మనము ఏదైతే జ్ఞానం వింటూ ఉన్నామో అది సివిలైజేషన్ అంటూ చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు సైకిక్ మీడియా పవర్ ఉన్న వాళ్ళు ఉంటారు. సైకిక్ మీడియం అని అంటే పవర్ గల ఆత్మలు ఒక ప్రపంచం యొక్క సందేశం మన వరకు తీసుకొని వస్తూ ఉన్నారు. దీని లోపల లాజిక్ ఉంటుంది. సైతాను కానివ్వండి, దేవత కానివ్వండి, ఇద్దరు మనుషుల్లో ప్రవేశించి ఇలాగా చెప్తూ ఉంటూ ఉంటారు, ఇది జగత్ యొక్క రహస్యం సత్యం. చనిపోయిన తర్వాత మనతో పాటు ఏమేమి వస్తాయి, మృత్యువు అనేది ఒక వరం లాంటిదే అని చెప్తూ ఉన్నారు. రష్యాలో కూడా 59 మంది ఆత్మలు ఆఫ్టర్ డెత్ని కూడా చూసి వచ్చారు. అదేవిధంగా చాలామంది దీని గురించి చెప్పుకొస్తూ ఉన్నారు, ఈ యొక్క సాకుతోటి జీవితము మరలా లభిస్తుందా లేదా అని. ఇండోనేషియాలో కూడా స్పెషల్గా డెత్ సెరమనీ ఎందుకు జరుపుకుంటూ ఉంటారు,
మృత్యువు కూడా ఒక వరమే, అది అంతం కాదు, భయపడాల్సిన అవసరం లేదు అని సెరిమనీ చేసుకుంటూ ఉన్నారు. ప్రపంచంలోని మానవులందరూ కూడా ఆఫ్టర్ లైఫ్ యొక్క మాన్యత గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాం. ఈ ప్రపంచంలో మరి ఏదైతే రహస్యం ఉన్నదో అది అర్థం చేసుకోవాలి. మృత్యువు మరియు పునర్జన్మ. మృత్యువు అంటే పునర్జన్మ నుండి ముక్తి పొందటం, మరణము అంటే జన్మ నుండి ముక్తి. ఈ యొక్క పద్ధతి అనుసారంగా కర్మకాండలు కూడా చేస్తూ ఉంటారు. అంటే ముక్తి లభిస్తుందా లేదా అని కర్మకాండలు చేయటం బిగించేశారు భక్తి మార్గంలో. ఈ విషయం కూడా మనము బాపూజీ ద్వారా తెలుసుకుందాము. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది ఆత్మ? ప్రతి ధర్మం వాళ్ళు కూడా దీన్ని ఒప్పుకుంటూనే ఉంటారు. అయితే ఎన్ని సంవత్సరాల వరకు ఆత్మ తిరుగుతూ ఉంటుంది? దీని గురించి ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు కొంతమంది. మృత్యువు తర్వాత ఏమవుతుంది? చనిపోయినటువంటి మానవుడి యొక్క సంపర్కంలోకి వెళ్ళటం పాజిబులేనా అని ప్రశ్నకు బాపూజీ కూడా చక్కటి సమాధానం చెప్తూ ఉన్నారు. ఇదేంటంటే పారానార్మల్ యాక్టివిటీస్ అంటూ సాల్ కనెక్షన్ తోటి ఎలా ఉంటూ ఉంటారు, సోల్ కనెక్షన్ తోటి పారానార్మల్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అని. అందుకని దీని గురించి ఆఫ్టర్ లైఫ్ కమ్యూనికేషన్ పాజిబుల్ అవుతుందా లేదా, ఎవరైతే ఈ సిరీస్లో మనం చూస్తూ ఉన్నామో, ఎక్స్పెండేషన్స్ జరుగుతూ ఉన్నాయో, వాటిని గురించి మంచి మజా వస్తూ ఉంటుంది. నియర్ డెత్ గురించి ఎక్స్పీరియన్స్లు కూడా చాలామంది చేశారు. అంటే వాళ్ళు మృత్యువుకి చాలా దగ్గరగా వెళ్ళి అసలు ఎలా అనుభవం ఉంటుంది అనే విషయాన్ని కూడా వాళ్ళు చూశారు. దాని గురించి కూడా అనుభవాలు చెప్పారు. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ షేర్ చేయటం జరుగుతుంది అంటున్నారు అనంతుభాయ్. అయితే ఎవరైతే మృత్యువు మరల అదే బాడీలోకి ప్రవేశించటం, అంటే ఆత్మ శరీరం నుండి వదిలేసి మళ్ళీ ఆత్మ శరీరంలోకి ప్రవేశించటం అనేది కూడా జరుగుతూ ఉంది ఒక్కోసారి. అయితే శరీరం వదిలేసిన తర్వాత ఆత్మ మళ్ళా శరీరంలోకి ప్రవేశించడం మధ్యన ఏదైతే ఉన్నదో అది ఆ ఆత్మ స్వర్గానికి వెళ్ళిందా నరకానికి వెళ్ళిందా, వారి యొక్క యాత్ర ఎలా చేసింది అనేటువంటి విషయము బాపూజీ ద్వారా మనం డీటెయిల్గా చర్చించుకుందాము. మీరు ఏదైతే ఈ వీడియో మేము చేస్తూ ఉన్నామో అది చక్కగా మీరు స్టోర్ చేసుకోండి, సేవ్ చేసుకొని ఒక చోట పెట్టుకుంటే వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ మీకు వస్తూ ఉంటాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళారనుకోండి, ఈ ప్లేలిస్ట్ బాపూజీవి ఉన్న ఈ హిందీ తెలుగు తెలుగు అద్భుతమైన జ్ఞానము వాటిలో కూడా మీకు వన్ బై వన్ వస్తూనే ఉంటూ ఉంటాయి. కాబట్టి మీరు మా కనెక్షన్లో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చాలా మంచి టాపిక్ను తీసుకొని ఉన్నాము. ఒకవైపు ఈ విషయము దీనిలో ఎండ్ అనేది లేనేలేదు. స్క్రిప్ట్ వరల్డ్గా మనము దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాము. స్పిరిట్ అంటే ఏంటి? అంటే ఆత్మ. స్పిరిట్ వరల్డ్ ఎక్కడ ఉన్నది, ఎలాగా మరి హైడ్రగ్స్ తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు డ్రగ్ హెడ్స్ ఉంటూ ఉంటారు, అంటే మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు అంటారు. అవి తిన్న తర్వాత మానవులు అనంతకోటి బ్రహ్మాండాల యాత్ర కూడా చేస్తూ ఉంటారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది హిందూయిజంలో కూడా విరుద్ధమే అవుతూ ఉంటుంది. కొంతమంది చెప్తూ ఉంటారు బంగు తాగటం ద్వారా శివుడు దగ్గరికి వెళ్ళగలరు అని. హిందూ ధర్మంలో శివుడు బంగు తాగాడు అంటే, బంగు అంటే ఒక సారాయిలాగా ఒక మత్తు పదార్థం అన్నమాట, అలాగ శివుడు తాగాడు అని చెప్పారు. అందుకని అందరూ తాగటం కూడా బిగించేశారు. కానీ ఈ ప్రపంచంలో మరి హార్టెడ్
లొకేషన్ గురించి కూడా మనం తెలుసుకుందాము. అందరూ కూడా ప్రపంచంలో వాళ్ళు ఎక్కడో ఎక్కడ ఇరుక్కుపోతూనే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హెల్ప్ కావాలి. ఎవరు హెల్ప్ చేయగలరు? ఎక్కడ వరకు ఎవరు ఉంటారో తెలియదు. ఈ విషయం గురించి మనము గోస్ట్ వరల్డ్ అనేటువంటి వీడియోలో కూడా బాపూజీ చాలా చక్కగా చెప్పారు. అసలు గోస్ట్కి అస్తిత్వం ఉన్నదా? ఉంటే ప్రూఫ్ చేయగలరా? గోస్ట్ అంటే ఎవరు? దెయ్యం అంటే మూఢతత్వాల్లో ఉండేటువంటి ఆత్మలు. దానికి అస్తిత్వం ఉన్నదా? ఉంటే ఎలా ఉంటుంది? ఏ విధంగా తన అస్తిత్వాన్నది చెప్పగలుగుతుంది? ఒక్కోసారి ఈ యొక్క గోస్టు మాట్లాడుతూ ఉంటుంది అంటారు. ఎందుకు మాట్లాడుతుంది మానవులతోటి అంటే, మేము ఉన్నాము, శరీరం వదిలేసిన తర్వాత కూడా మేము ఉంటాము, మా ఆత్మ అస్తిత్వంలో ఉంది అని వాళ్ళు ప్రకటితం చేసుకోవటం. అయితే మానవుల నుండి ఏం కోరుకుంటున్నారు భూత ప్రేత ఆత్మలు? ఏం కోరుకుంటున్నారు భూతాలు మనుషులతోటి? మానవులు మోక్షం కోరుకుంటూ ఉంటారు. మరి మోక్షం లభించకపోతే ఆత్మకి ఎలాగా, వారికి హెల్ప్ ఎలా లభిస్తుంది? ఇది కూడా అర్థం చేసుకోవాలి. మృత్యువుతోటి మోక్షము ఎంతవరకు, మరి మోక్షం వైపుకు ఆత్మ యాత్ర చేస్తూ ఉంటుంది. మన సోల్ జర్నీ అనేటువంటి దాంట్లో బాపూజీ చెప్పనే చెప్పారు ఆత్మయాత్ర అని. మరి మృతకు అంటే చనిపోయినటువంటి మానవుడి యొక్క దేహము, మరి ఎముకలు తీసి పార్ట్స్ లాగా, బాడీ పార్ట్స్ లాగా తీసి గంగలో కలుపుతారు, అస్థికల్ని కలుపుతారు. ఇవన్నీ కూడా మోక్షం వాళ్ళకు లభిస్తుందన్న భావనతోటి బాడీ పార్ట్స్ చాలా జాగ్రత్తగా సంభాళించుకుంటూ ఉంటారు కొన్ని ధర్మాల్లో వాళ్ళు, మోక్షం లభిస్తుంది అని. రెండోసారి జీవితం వారికి లభిస్తుంది అన్న భావన. ఇవన్నీ కూడా ఈనాడు బాపూజీతోటి మనం చర్చించుకొని తెలుసుకుందాము. బాపూజీ మీకు స్వాగతం. మరి వెరీ చాలా చాలా ధన్యవాదాలు బాపూజీ. మాకు వచ్చినటువంటి డౌట్స్ని మిమ్మల్ని మేము అడుగుతూ ఉంటే మీరు చక్కటి సమయాన్ని మా కోసం తీసి మరి మంచిగా వాటికి సమాధానాలు చెప్తూ ఉన్నారు. మీకు చాలా శతకోటి నమస్కారాలు, ధన్యవాదాలు అంటూ అనంతభాయి బాపూజీకి ప్రత్యేకించి మరి స్వాగతం పలుకుతూ, ఈరోజు మృత్యు తర్వాత జీవితం ఏంటి, ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి చెప్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు అనంతభాయి. దీని గురించి మృత్యు తర్వాత జీవితం అని మనము కొన్ని ఆడియోలు వీడియోలు చేసుకున్నాము. అంటే ఇది పీడిఎఫ్ పుస్తకము, హిందీలో ఉన్నది, దాన్ని తెలుగు అనువాదం చేసుకొని పీడిఎఫ్ తయారు చేసుకున్నాము. ఎవరైనా తెలుగు ప్రేక్షకులకి ఈ యొక్క బుక్ కావాలి అంటే మేము ఫ్రీగానే పీడిఎఫ్ని వాళ్ళ వాట్సాప్ నెంబర్కి పంపించగలము. ఈ యొక్క వీడియో పైన వేసిన ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసి మెసేజ్ పెట్టినా సరే మేము దానికి సంబంధించిన పీడిఎఫ్ మీకు పంపిస్తాము. ఇప్పుడు బాపూజీ ద్వారా ఈ యొక్క జ్ఞానం వినండి. బాపూజీ దీనికి సమాధానం, అనంతభాయ్ అడిగిన ప్రశ్నలకు, ఇవన్నీ మన ప్రశ్నలే, మన్ని చాలామంది వేసేటువంటి ప్రశ్నలే, వీటికి సమాధానం బాపూజీ ద్వారా తెలుసుకుందాము. పరంశాంతి అంటూ, ఆత్మలందరూ కూడా మనుషులే కదా, మనుషులందరూ ఆత్మలే అంటే అందరూ జీవులే. అయితే ఎవరికైతే జ్ఞానం ఉండదో వాళ్ళు సాధారణమైన జీవులుగా భావిస్తారు. ఎవరికైతే ఆత్మ జ్ఞానం ఉంటుందో వాళ్ళు ఆత్మలుగా తమను తాము భావిస్తూ ఉంటారు. ఆత్మలకు జీవం అనేది ఉంటూనే ఉంటుంది. పంచతత్వాల యొక్క ఆవరణ ఆత్మల పైన ఎక్కి ఉంది. అందుకే ఆత్మలు పూర్తిగా అజ్ఞానిగాను అంధకారంలోనూ ఉన్నారు. ఈ విషయం తెలుసుకోలేకపోతూ ఉన్నారు, పవర్ని పొందలేకపోతూ ఉన్నారు. స్పిరిట్ అంటే చైతన్యము, ఆత్మ. ఈ యొక్క ఆత్మ స్పిరిట్ శరీరం వదిలేసిన తర్వాత శరీరం యొక్క వస్త్రాన్ని వదిలేసినట్లే, ఈ వస్త్రం వదిలిన తర్వాత
కర్మ బంధన వదిలిపెట్టిన తర్వాత ఆత్మ ఇక శరీరంలో ఉండదు. అంటే ఆత్మకి శరీరానికి కర్మల కాత కర్మ బంధన ఎంతవరకు ఉంటుందో అంతవరకు అది జీవిస్తుంది. ఆత్మ వేరైపోయింది అనుకోండి, కాత సమాప్తమైనట్టు. పైన సూక్ష్మ లోకాల్లో మూడు తత్వాల్లో ఆత్మ తిరుగుతుంది, దాన్నే స్పిరిట్ అని కొందరు, భూత ప్రేతాలని కొందరు, అంటే వారి యొక్క కర్మ సిద్ధాంతం, వాళ్ళ యొక్క యోనిని బట్టి. దీనిలో కూడా చాలా యోని రకాలు ఉన్నాయి కాబట్టి వారికి ఆ ప్రేత యోని, పిశాచి యోని ఇలాగా వస్తూ ఉంటూ ఉంటాయి. వేరు వేరు ధర్మాల వాళ్ళు వేరు వేరు పేర్లు దీనికి పెడుతూ ఉంటారు. ఈ ఆత్మ జన్మ తీసుకుంటూ ఉంటారు, సూక్ష్మ జగత్తులో కూడా ఉంటూ ఉంటారు, భూత ప్రేత ఆత్మలు కూడా ఉంటూ ఉంటారు. అంతమతి సోగతి ఈ లెక్కతోటి 84 లక్షల యోనుల్లోకి భ్రమిస్తూ ఉంటుంది. ఇదే సంస్కారము జంతువులుగా కూడా కొందరు అవుతూ ఉంటారు. అంటే 84 లక్షల యోనుల్లో ఆత్మ భ్రమిస్తూ ఉంటుంది. ఈ యొక్క సంస్కారం వల్లనే జన్మలు లభిస్తూ ఉంటూ ఉంటాయి. ఏ విధంగా మరి మనసు బుద్ధి సంస్కారాలు ఒక్కొక్క ఆత్మకి ఒక్కో రకంగా ఉంటూ ఉంటాయి. 84 లక్షల యోనుల్లో భ్రమిస్తూ ఉంటుంది. ఒక చిన్న ఆత్మ స్పిరిట్ మరి దాని యొక్క కేటగిరి ఆత్మని బట్టి వారు వారి యొక్క జన్మలు పొందుతూ ఉంటూ ఉంటారు. పూర్తిగా ఎగ్దమ్ హల్కా క్వాలిటీ ఉన్నటువంటి ఆత్మలుగా ఉంటారు. కొందరు పరమతత్వాల ఆత్మలు ఉంటారు, కొందరు పరం లైట్ ఆత్మలు ఉంటారు, కొందరు ఒక కళ పవరు, కొందరు 2 కళల పవరు, కొందరు 10 కళల పవరు, 5, 15, 16 కళలు, 20 కళలు, 25 కళలు ఆత్మలు ఇలా ఉంటారు. వేరు వేరు ఆత్మలు ఉన్నారు. స్పిరిట్ అని ఎవరినైతే అంటూ ఉన్నారో చనిపోయిన తర్వాత ప్రపంచము మరి ఎక్స్పెరిమెంట్లు కూడా వీళ్ళు ఆత్మను గురించి చేస్తూ ఉన్నారు. వేరు వేరుగా ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉన్నారు. అనేక చోట్ల కూడా ఆత్మ వెళ్తూ ఉంటుంది. వేరు వేరు ఎక్స్పెరిమెంట్ చేసి వేరు వేరు ప్రదేశాల్లోకి వెళ్ళి మరి ఇన్వెన్షన్లు కూడా చేస్తూ ఉన్నారు. ఆది వాసులు గురించి కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇంకా అనంత భయ అడుగుతూ ఉన్నారు, బాపూజీ ఈ బైబుల్లో కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు, ఎక్కడైతే సివిలైజేషన్ జరుగుతూ ఉంటుందంటే నాగరికత ఎక్కడైతే అణగారిపోయి ఉన్నదో పాత పురాతనమైన నాగరికతలు. ఈ ప్రపంచంలో ప్రతి ధర్మంలోకి వెళ్తే అక్కడ కూడా తెలుస్తూ ఉంటుంది. మృత్యువు తర్వాత ఎలా ఉంటుంది అసలు విషయము ఇప్పుడు చెప్పండి బాపూజీ అంటూ ఉన్నారు. బాపూజీ అంటూ ఉన్నారు దీనికి, ఏదైతే మరి వేరు వేరు స్థానాల దగ్గరికి వెళ్తే వారి పద్ధతి అనుసారంగా వేరు వేరు సిద్ధాంతాలని నడిపిస్తూ ఉంటూ ఉంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా వారి మరణం తర్వాత 1 సంవత్సరం వరకు వాళ్ళ అమ్మ నాన్నల యొక్క డెడ్ బాడీని కొన్ని వాళ్ళ ఇంట్లోనే ఉంచుకునే సంప్రదాయాలు కూడా ఉన్నాయి. అంటే రోజు 1 సంవత్సరం వరకు ఆ ఆత్మలకు నైవేద్యంలాగా తినిపించటం తాగించటం చేస్తూ ఉంటారు. అంటే ఆ ఆత్మ కూడా తింటుంది తాగుతుంది అని కాదు, వీళ్ళ యొక్క భావన ఈ విధంగా చేస్తూ ఉంటారు. తర్వాత మరి దగ్ధం చేసేస్తారు శవాల్ని. 1 సంవత్సరం తర్వాత దగ్ధం చేయటము అంటే సంవత్సరం మొత్తం ఇంట్లో ఉంచుకోవడంలో వీరి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, వీరి యొక్క నాగరికతలో చాలామంది డెడ్ బాడీలు పర్వతాల పైన కూడా తీసుకెళ్ళి వేలాడదీస్తూ ఉంటూ ఉంటారు. ఎందుకని అంటే అక్కడ కట్టేస్తారు కూడా, ఎందుకంటే భూమి మీద పూర్తిగా పవిత్రమవుతుంది అని, భూమిని పవిత్రంగా భావిస్తారు. పవిత్రమైన భూమి పైన శవాన్ని ఉంచకూడదని, అట్లాగా పూడ్చి పెట్టకూడదు అని కొంతమంది భావన. ఇప్పుడు చూడండి క్రిస్టియన్స్ ముస్లిమానులు కూడా ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటూ ఉంటారు. ఏ విధంగా అంటే పూర్తిగా డ్రామా ఏదైతే నడుస్తూ ఉందో
వాళ్ళకు అర్థమవుతూ ఉంటుంది. చాలామంది ఈ విధంగా శరీరాల్ని కూడా క్రిస్టియన్స్ ముస్లిమాన్లు ఈ భూమి పైన కూడా పూడ్చిపెడుతూ ఉంటూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఖయామత్ కాదీన్లో ఖుదాతాల 100 రూపాయల్లో వచ్చి భూమి మీద అంటే కబ్రులో ఉన్నటువంటి వాళ్ళను తీసుకుని వెళ్ళిపోతాడు అని. క్రిస్టియన్స్ కూడా జడ్జిమెంట్ డే వచ్చి రోజు యెహోవా అల్లా పరమాత్మ వచ్చి లెక్కాచారాలు కతం చేసి తీసుకొని వెళ్తారు అని. ఇక్కడ వేరు వేరుగా ఆదివాసులు కూడా మరి ఇలాగే చేస్తూ ఉంటూ ఉంటారు. ఈ భూమి మీద ఎన్నైతే ధర్మాలు మఠాలు సంప్రదాయాలు ఉన్నాయో వారి వారి యొక్క మార్గాలు వేరు వేరుగా ఉంటూ ఉంటాయి. బాపూజీ ఇండోనేషియాలో కూడా ఒక స్పెషల్ కేటగిరి గ్రామం ఉంది. అక్కడ ఇండోనేషియాలో తమ మాతాపితల మృత్యు తర్వాత 1 సంవత్సరం ఇంట్లో ఉంచుకోవటం, తర్వాత వాటిని వాటి పద్ధతి ప్రకారం సెరిమనీ చేసుకుంటూ ఉంటారు, తర్వాత దగ్ధం చేస్తారు అని చెప్తున్నాడు అనంతభాయ్. అవును, ఇక్కడ భూమి మీద కూడా వేరు వేరు ధర్మాల వాళ్ళు ఉన్నారు. ఇండోనేషియా కానివ్వండి, ఆఫ్రికన్ కానివ్వండి, ఆదివాసుల దగ్గరికైనా వెళ్ళండి, చనిపోయిన తర్వాత కొంతమంది డాన్సులు వేస్తూ నాట్యం చేస్తూ సంతోషంగా ఉంటారు, తర్వాత శవాలని దానం చేసేవాళ్ళు ఉన్నారు. మన హిందూ సంప్రదాయంలో కాల్చేస్తారు, శవాలని బూడిద చేస్తారు, వాళ్ళ ఎముకల్ని గంగలోకి కలిపేస్తూ ఉంటారు, నదిలో నర్మద కృష్ణ గోదావరి ఇలా కలుపుతూ ఉంటూ ఉంటారు. వాళ్ళ ఎముకల పైన కూడా వాళ్లకు మోహం అనేది ఉండరాదు అని. ఆత్మకు మోహం అనేది ఉంటుంది అందుకని గంగా స్నానం చేయిస్తూ ఉంటారు. గంగలో ఎముకలు వేయటంతో వాటికి మోహం పోతుంది అని. ఒకవేళ కబ్రు లోపల ఉంచిన శరీరం మీద మోహం ఉంటుందేమో అని, చనిపోయిన తర్వాత లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటే ఆత్మలు తమ శరీరాల మీద మోహం ఉంటే తిరుగుతూ ఉంటారు అక్కడ అని భయం. ఈ విధంగా పరస్పరం తిరుగుతూ ఉంటాయి హిందువులు, ఒక అంశం మాత్రం కూడా అక్కడ ఉండనే ఉండరు. మీరు స్వర్గానికి వెళ్ళారా నరకానికి వెళ్ళారా అంటే వాళ్ళు చెప్పలేరు. ఇప్పుడు చూడండి, చాలా బ్రహ్మస్వరూపమైన ఆత్మలుగా జ్ఞానులు ఉంటూ ఉంటారు, వారిని వారు బ్రహ్మగా భావిస్తూ ఉంటారు, బ్రహ్మస్వరూపంగా అవుతారు. బ్రహ్మస్వరూపము అంటే ఆత్మస్వరూపము. స్వర్గంలోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, మేము స్వర్గంలోకి వెళ్ళాము అంటూ ఉంటారు. బ్రహ్మస్వరూపంగా అంటే ఆత్మ జ్యోతి స్వరూపంగా అవటము. బ్రహ్మస్వరూపము అనగా పూర్తిగా నిరాకారి బ్రహ్మస్వరూపంగా అవటం. ఈ విధంగా వేరు వేరు లోకాల్లోకి ఆత్మలు వెళ్ళిపోవటము జరుగుతూ ఉంటుంది. మరి విమానాలు వేరే లోకం నుంచి రావటం, విష్ణు విమానం వస్తుందని వాళ్ళని విష్ణు లోకానికి తీసుకుని వెళ్ళారు అని, స్వర్గలోకం నుండి కూడా విమానం వస్తే స్వర్గలోకానికి తీసుకువెళ్ళారు అని కూడా వాళ్ళు చెప్తూ ఉంటూ ఉంటారు. అందుకనే ఇది చాలా గొప్ప విషయము. ఆత్మ అసలు ఎక్కడ ఉంటుంది, పద్ధతి ఏంటి అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ అర్థం చేసుకుందాము అంటున్నారు అనంతబాయి. ఇప్పుడు చూడండి, ఆత్మ బ్రహ్మస్వరూపముగా ఉన్నవాళ్ళు మరి గొప్ప విషయముగా చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించినటువంటి వీడియో కనెక్షన్గా మీరు ఇంకా వింటూ ఉండండి. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ వీడియోలు మీరు మరి వింటూ ఉండండి. అచ్చా పరం శాంతి, నమస్తే.